Kendra Mantri Telangana BJP Adhyakshulu Kishan Reddy media to matladutunnaru live chuddam. Rainu Mahabubnagar jillalone pradhananga undi. Ee project dwara sumaru 37 lakhs people LPG connections పొందే 20 కెపాసిటీ ఉన్న 20 గ్యాస్ పైప్ లైన్ నిర్మాణం చేయడం జరిగింది. ఇది 2661 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి హెచ్పిసిఎల్ గ్యాస్ పైప్ లైన్ కూడా మహబూబ్ నగర్ లో ప్రధానమంత్రి గారు డెడికేట్ చేస్తారు. అదే కాకుండా ఈ యొక్క పైప్ లైన్ మన తెలంగాణలో 230 కిలోమీటర్ల పైప్ లైన్ ఇది తెలంగాణలో ఉంది. ఒక మహబూబ్నగర్ జిల్లాలోని అవుట్ ఆఫ్ 230 కిలోమీటర్స్ లో 130 కిలోమీటర్స్ హెచ్పిసిఎల్ కంప్ చెందినటువంటి ఈ యొక్క ఎల్పిజి పైప్ లైన్ పాలమూరు జిల్లాలో ఉంది. ఇది మహబూబ్నగర్ లో ఉన్నటువంటి తిమ్మాపూర్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్లాంట్ కూడా ఈ యొక్క ఎల్పిజి గ్యాస్ కనెక్టివిటీ చేసేటువంటి పైప్ లైన్ ను కనెక్ట్ చేయడం ఏదైతున్నదో, ఇంటిగ్రేట్ చేయడం ఏదైతున్నదో, ఇది మహబూబ్నగర్ కానీ తెలంగాణకు కానీ ఎంతో ఉపయోగపడతా ఉంది. కాబట్టి ఇది హెచ్పిసిఎల్ అదేవిధంగా ఐఓసీఎల్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ సంబంధించినటువంటి ప్లాంట్ ఏదైతే మన మహబూబ్నగర్ జిల్లా తిమ్మాపూర్ గ్రామంలో ఉందో దానికి కూడా ఈ యొక్క ఇంటిగ్రేట్ చేసేటువంటి ప్రాజెక్ట్ ఇది. ఈ యొక్క ప్రాజెక్ట్ ద్వారా మరొక గతంలో చెప్పినట్టు 37 లాక్స్ గ్యాస్ కనెక్షన్స్ కదనంగా మరొక 35 లక్షల మంది వినియోగదారులకు ఇంటిగ్రేటెడ్ ద్వారా గ్యాస్ అందించేటువంటి అవకాశము తెలంగాణ ప్రాంతానికి వచ్చింది. దీంతో పాటు మరొక 1932 కోట్ల రూపాయలతో తెలంగాణ మరియు నెల్లూరు కృష్ణప్రస్థం ఏదవుతుందో కృష్ణపట్నం ఈ మధ్యలో మల్టీ ప్రొడక్ట్ పైప్ లైన్ కూడా నిర్మాణం చేయబోతా ఉన్నది భారత ప్రభుత్వము. ఇది కూడా మనకు తెలంగాణకు ఎంతో ఉపయోగపడేటువంటి ప్రాజెక్టు. కృష్ణపట్నము ఒక స్ట్రాటజిక్ పోర్ట్, అది అక్కడ మరి పెట్రోలియం ఉత్పత్తులు ఇంపోర్ట్ చేసుకోవడం కానీ ప్రాసెసింగ్ కానీ అక్కడ జరుగుతూ ఉన్నాయి. అక్కడ నుంచి నేరుగా తెలంగాణ రాష్ట్రానికి మల్టీ ప్రొడక్ట్ పైప్ లైన్ నిర్మాణం చేయడం అనేటువంటిది హైదరాబాదు తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్ అవసరాలకు ఈ యొక్క ప్రాజెక్టు ఎంతో ఉపయోగపడతా ఉంది. ప్రాథమికమైనటువంటి ఫస్ట్ ఫేజ్ ఖర్చు దీనికి 1932 కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ ఇది. దీని ద్వారా కృష్ణపట్నం నుంచి నేరుగా తెలంగాణకు డీజిలు, పెట్రోలు, కిరోసియన్, జెట్ ఫ్యూయల్ ఇవన్నీ కూడా మనము పైప్ లైన్ ద్వారా రానున్న రోజుల్లో మన తెలంగాణకు తీసుకురావడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇది కూడా తెలంగాణ ప్రజలకు నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి మరొక గిఫ్ట్ అని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో
అనేకమైనటువంటి నూతన భవనాలు యూనిట్స్ కూడా మహబూబ్ నగర్ నుంచి వర్చువల్ గా ప్రధానమంత్రి గారు ప్రారంభిస్తారు. అందులో స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ భవనము, స్కూల్ ఆఫ్ మ్యాథమెటిక్స్, స్కూల్ ఆఫ్ స్టాటిస్టిక్స్, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్, స్కూల్ ఆఫ్ ఆర్ట్స్, స్కూల్ ఆఫ్ కమ్యూనికేషన్, ఈ యొక్క ఈ ఆరు భవనాలు, ఒకటి ఎకనమిక్స్ స్కూలు, మ్యాథమెటిక్స్ స్కూలు, స్టాటిస్టిక్స్ స్కూలు, మేనేజ్మెంట్ స్కూలు, ఆర్ట్స్ స్కూలు అండ్ కమ్యూనికేషన్స్, ఈ యొక్క ఆరు ఇంపార్టెంట్ ఇక్కడ ఎడ్యుకేషన్లో ప్రొఫెషనల్ స్టూడెంట్స్కి ఉపయోగపడేటువంటి స్టేట్ ఆఫ్ ఆర్ట్తో కూడినటువంటి భవనాలకు ప్రధానమంత్రి గారు డెడికేట్ చేస్తారు. మీకు తెలుసు, ఇప్పటికే ప్రధానమంత్రి గారు హీరా అనేటువంటి ఒక